Hello and welcome back to our channel Bano Recipes video. Sweet shop style, Chandrakala sweet ni intlone easy ga ela prepare chesukoni chupistunna. Veetini Kova puri ani kuda antuntaru. Anni intlo unna ingredients tone chala easy ga perfect ga prepare cheseyochu. So ikka late cheyakunda ee sweet shop style Chandrakala sweet ni ela prepare chesukolo chusedam. Munduga deen kosam lopala stuffing ki kova ni ela prepare chesukolo chupistunna. Deen kosam stove meeda oka mandapati kadai pettukuni andulo oka liter varaku palan vesukuni continuous ga mix chesukuntu high flame lone ee palani baaga mariginchukondi. ఈ పాలని కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంది సో పాలనేవి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇందులోకి 3 టు 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ అనేది మళ్ళీ ఎక్కువగా పట్టదు జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే చాలు చక్కెర వేసిన తర్వాత పాలనేవి మరికాస్త పల్చబడతాయి ఇవి కంటిన్యూస్ గా మీడియం ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకుంటూ కాస్త చిక్కబడనివ్వండి Video చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి 8 నుంచి 10 చుక్కల వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల కోవాకి చిన్న చిన్న రవ్వ టెక్స్చర్ అనేది వస్తుంది ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ మరి కాస్త చిక్కబడనివ్వండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తునే కోవా అనేది రెడీ అయిపోయినట్టు ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంతా కష్టం అనిపిస్తే బయట స్వీట్ షాప్ లో దొరికే కోవాను కూడా యూస్ చేయొచ్చు ఇలా కోవా రెడీ చేసుకున్న తర్వాత లేదా బయట నుంచి తీసుకున్న కోవాలోకైనా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన బాదం 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసి అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి అంత కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్ గా చల్లనివ్వాలి చల్లారిన తర్వాత కోవా మరికాస్త చిక్కబడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్న చూడండి కోవా అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ తో వచ్చింది ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి 2 కప్పుల వరకు మైదాను వేసుకోండి అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా చిటికెడ salt వేసి 1/2 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోండి 2 కప్పుల మైదాకి 1/2 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ పిండిలో నెయ్యి అంత బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా పిండి అనేది ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి ఇలా ముద్దలా అవ్వకపోతే మరికాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా ముద్దలా ఫామ్ అయిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం గా పిండిని మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెమీ సాఫ్ట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని తడిగుడ్డతో కప్పేసి ఒక 1/2 అవర్ పాటు పిండిని నానబెట్టుకోవాలి పిండి నానే లోపు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక pan ని పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు చక్కెర వేసుకోండి 2 కప్పుల మైదాకి 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్ గా సరిపోతుంది అలానే 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు వరకు వాటర్ ని వేసుకొని ఈ చక్కెరని కంప్లీట్ గా మెల్ట్ అవనివ్వండి చక్కెర కంప్లీట్ గా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు saffron ని అంటే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి కుంకుమ పువ్వు వల్ల మంచి కలర్ అండ్ ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఇలా కుంకుమ పువ్వు కూడా వేసిన తర్వాత అంత కలిసేలా మిక్స్ చేసుకొని ఈ పాకంని ప్రిపేర్ చేసుకోండి పాకం అనేది 2000 మధ్య పెట్టి చూస్తే కాస్త జిడ్డుగా ఉంటే చాలు ఆ మాత్రం పాకం వస్తే చాలు మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా జిడ్డుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల పాకం చల్లారిన తర్వాత కూడా గడ్డల్లా ఫామ్ అవకుండా ఉంటుంది ఇలా నిమ్మరసం కూడా వేసి అంత కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పాకంని పక్కన ఉంచుకోండి ఇప్పుడు 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చిన ఈ పిండిని మరో 2 టు 3 మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత మీకు కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని ఈ పిండిని చపాతీ లాగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కాస్త మీడియం గా రోల్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పార్ట్ మందంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక షార్ప్ గా ఉన్న మూతను తీసుకొని మీకు కావాల్సిన సైజ్ లో వీటిని రౌండ్ గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న పూరి సైజ్ లో కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసి నెక్స్ట్ టైం కి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పూరిని తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని ఒక టీ స్పూన్ వరకు తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పూరిపైన పెట్టుకోవాలి తర్వాత పూరికి సైడ్స్ అంతా కాస్త వాటర్ ని రాసుకొని దానిపైన ఇంకొక పూరితో కవర్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టైట్ గా సీల్ చేసేయండి
కోవా అనేది బయటికి రాకుండా ఇలా రెండు పూరీని గట్టిగా సీల్ చేసేసిన తర్వాత చేతిలోకి తీసుకుని మనం కజ్జికాయకి ఏ విధంగా అయితే అల్లుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా అల్లుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫింగర్స్తో ఇలా ట్విస్ట్ చేస్తూ అల్లుకుంటూ డిజైన్ ఇచ్చుకోవాలి. ఒకవేళ మీకు వీడియోలు చూపిస్తున్నట్టు ఈ డిజైన్ కష్టం అనిపిస్తే ఏదైనా ఫోక్ స్పూన్తో డిజైన్ కూడా ఇచ్చుకోవచ్చు. అలానే ఇలా అల్లుకునేటప్పుడు ఎక్కడ పూరికి హోల్ పడి కోవా బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చంద్రకళలన్నిటికీ రౌండ్గా ఒకే డిజైన్ ఇచ్చుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని ప్రిపేర్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న చంద్రకళలన్నీ ఆరిపోకుండా ఒక తడిగుడ్డ కప్పి ఉంచుకోవాలి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ అనేది చేతితో తాకే అంత వేడి అయితే చాలు, అంటే లైట్గా హీట్ అయితే చాలు, అప్పుడు దీనిలోకి ఒక్కొక్కటిగా కడాయికి సరిపడాన్ని చంద్రకళలను వేసుకుని ఇవి పైకి తేలే వరకు కదపకుండా అలానే ఉంచేయండి. కాసేపు తర్వాత ఆ వంతుకు అవే పైకి తేలుతాయి. ఇలా పైకి తేలి అడుగున కాస్త స్టిఫ్గా అయిన తర్వాతే ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ కాలక ముందు ఇంకొక సైడ్కి టర్న్ చేసేస్తే దీని షేప్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే మరీ ఎక్కువ బుడగలు వచ్చేసే ఛాన్స్ ఉంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి గోరువెచ్చటి పాకంలోకి వేసుకోండి. పాకం అనేది గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. పాకం పూర్తిగా చల్లారితే ఈ చంద్రకళలు పాకంని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అలా అని పాకం మరీ హీట్గా ఉన్నా కూడా చంద్రకళలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న చంద్రకళలన్నీ ఈ గోరువెచ్చటి పాకంలో వేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ పాటు పాకం బాగా పట్టేలా చూసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచేయకండి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు పాకం అన్ని సైడ్స్ బాగా పట్టేలా చూసుకున్న తర్వాత వెంటనే వీటిని పాకంలో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మరీ పాకంలో ఎక్కువసేపు ఉంచేసినా కూడా ఈ చంద్రకళ స్వీట్లన్నీ చాలా సాఫ్ట్గా అయిపోతాయి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఉంచితే చాలు, బయట క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ చంద్రకళ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. అలానే నచ్చితే పైనుంచి శనగ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా చంద్రకళ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ చంద్రకళ స్వీట్ని మీరు కూడా ప్రిపేర్ చేసేస్తారు. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. And thanks for watching.